పరిహారం కోసం ఆందోళన బాటపట్టారు మిడుమానేరు భూ నిర్వాసితులు. మహాపాదయాత్ర పేరుతో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వరకు ముంపు గ్రామాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. బోయిన్పల్లి మండలం నీలోజ్పల్లి నుంచి ప్రారంభమైన మహాపాదయాత్ర సిరిసిల్ల కలెక్టరేట్ వరకు సాగింది. నిర్వాసితుల్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు అఖిలపక్ష నేతలు. మిడుమానేరు భూ నిర్వాసితులు పోరుబాట పట్టారు. పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో బోయినపల్లి మండలం నీలోజ్పల్లి నుంచి సిరిసిల్ల కలెక్టరేట్ వరకు మహాపాదయాత్ర చేపట్టారు. దాదాపు 18 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో పొన్నం ప్రభాకర్, జీవన్రెడ్డి, ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, బొడిగె శోభ, ప్రతాప రామకృష్ణతో పాటు 11 గ్రామాలకు చెందిన నిర్వాసితులు పాల్గొన్నారు. ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు నిర్వాసితులు. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు ఇంటి స్థలం, 2 లక్షల పరిహారంతో పాటు ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్రావు ఆయన కుటుంబ సభ్యుల్ని రైతు కూలీలుగా గుర్తించి పరిహారం, ఇంటి స్థలం అందించిన సర్కార్ మిగతా నిర్వాసితుల్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాకున్నదే గట్టుండి ఇటు కొనుక్కోవాలి. అప్పుడు మా దగ్గర డబ్బులు లేదు సార్, ఇప్పుడు ఏమి లేదు. కాలి ఇవాళ కైకి వెళ్తే 5 రూపాయలకు పోయినట్టు లేకపోతుంది. ఇంటి ముందటినే బస్సు బుక్కడని తినుకుంటాం అనుకున్నాను. అంతే ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన చాలా మందికి ఇప్పటి వరకు న్యాయం జరగలేదన్నారు నిర్వాసితులు. ప్రాజెక్టు పనులు పూర్తి అవుతున్నా ప్రభుత్వం తమ వైపు చూడటం లేదంటున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవటం లేదని మండిపడుతున్నారు. మా ముంపు గ్రామాలకు ఎంతో అన్యాయం జరిగింది. చదువుకున్న నిరుద్యోగులకు కూడా ఏం జరగ లేకుండా పోయింది. దీనివల్ల ఎంతో మంది నిరుద్యోగులు ఏం పని చేయకుండా అంటే మామూలుగా తెచ్చి మమ్మల్ని రోడ్డు పడేసారు. రోజేమంది బతుకు జరుగుతుంది ఇక్కడ పనికెళ్తారు ఊళ్ళలకు. మిడుమానేరు నిర్వాసితులకు కేసీఆర్ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు నేతలు. నిర్వాసితులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. వేములవాడ సాక్షిగా కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఈ మిడుమానేరు ముంపు గ్రామాలకు ఏ హామీలు అయితే ఇచ్చినారో ఆ హామీలు అమలు చేయాలనే అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ మహాపాదయాత్ర. మీరు గతంలో చెప్పినటువంటి 5,04,000 రూపాయలు ఇవ్వండి. ప్రతి ఆడబిడ్డకు 18 సంవత్సరాలు దాటిన ఆడబిడ్డకు, యువకుడికి, మీ కో బ్రదర్ కొడుకు బిడ్డకు ఎట్లిచ్చారో ఆ 2 లక్షల రూపాయలు ఇళ్ల స్థలం వేరే డిమాండే లేదు. అవి 2 అమలు చేయమని చెప్పి సందర్భంగా కోరుతూ ఉపాధి అవకాశాలు ముంపు అయినాయి, కుల వృత్తులు వేనాయి. ఇక్కడ ఎక్కడ కూడా కుల వృత్తులకు సంబంధించిన ఉపాధి అవకాశాలు లేవు. వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోరుతున్నాం. ఇది ముఖ్యమంత్రికి తెలవాలి, అమలు జరగాలి. లేకపోతే నెలవారీగా ప్రతి నెల ఒక్కొక్కటి వినూతమైన ప్రోగ్రామ్ రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలుస్తారు చేస్తాం. అన్నడు ఆ రోజు ఈ రాజన్న దగ్గరే, ఈ పార్వతి పరమేశ్వర దగ్గరనే నాకు లగ్గమైంది. ఈ దేవాలయానికి 400 కోట్లు ఇస్తా ఏటా అన్నాడు. అక్కడ 4 రూపాయలు ఇవ్వలే, దేవాలయ అభివృద్ధి జరగలే. మిడిల్ మ్యాన్ ముంపున గురవుతున్న ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ 5,04,000 ఇస్తా అన్నాడు. 4 ఏళ్లు దాటింది, డబుల్ బెడ్రూమ్ 5,04,000 రాలేదు. మీరు పుట్టి నూరు చింతపడకని ఇంటికి 10 లక్షలు ఇచ్చారే, ముంపు గ్రామాలు పూర్తిగా మునిగిపోతున్నా మీరు ఇచ్చిన మాట 5,04,000 ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని అడుగుతున్నాం. మిగతా చోట్ల మీ నియోజకవర్గాల్లో ముంపు గ్రామాలకు ఏ విధంగా ఇస్తారో, సిద్దిపేట గజ్వేలకు సంబంధించి ఇక్కడ కూడా 12,50,000 రూపాయల ఫ్యామిలీ ప్యాకేజు, 5,04,000 రూపాయలు. అదేవిధంగా ఈ 12 గ్రామాల్లో పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కరించాలి. సర్వం కోల్పోయినటువంటి ఈ ముంపు గ్రామాల్లో పరిశ్రమలు నెలకొల్పి వీళ్ళందరికీ ఉపాధి కల్పించాలని ప్రధానమైన డిమాండ్లతో నీలోజిపల్లి నుంచి రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపడుతున్నాం. ఉపాధి కోల్పోయి భూములు ఇచ్చినాం, ఇంటి మీద ఆడబిడ్డలు ఉన్నారు, పెళ్లిళ్ళు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఇలా ఉప్పరు పనికి పోయే పరిస్థితి ఈ ముంపు గ్రామాల ప్రజలది ఉందని వాళ్ళ ఒక న్యాయమైన కోరిక డిమాండ్ ఇవల్ల కొన్నేళ్ల తరబడి ఫైట్ చేస్తున్న వాళ్ళు. ఒక్కొక్క ఆడబిడ్డకి ఇవాళ పెళ్లి చేసుకోలేని పరిస్థితుల్లో కుటుంబాలు ఉన్నాయి.
చింతమడకకు సర్పంచ్ వా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివా, చింతమడక ప్రజలు ఓట్లేస్తేనే నువ్వు ముఖ్యమంత్రి అయినవా, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నువ్వు ముఖ్యమంత్రివి, ఈ ముంపు గ్రామాల ప్రజల్ని ఆదుకోవాలి. ప్రభుత్వం ఇప్పటికైనా తమను ఆదుకోవాలని కోరుతున్నారు నిర్వాసితులు, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.